రేబీస్ కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా చాలామంది మరణిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది భారతదేశంలో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అంచనా. కుక్క నుంచి మనకి రేబీస్ వ్యాధికారక వైరస్ సంక్రమించుంటే ఆ వైరస్ నాడులను చేరుకొని అక్కడి నుంచి గంటకు 3 మిల్లీమీటర్ల వేగంతో మన బ్రెయిన్కి సంక్రమిస్తుంది. అక్కడి నుంచి దాని ద్వారా ఈ రేబీస్ వ్యాధి యొక్క లక్షణాలను తెచ్చిపెడుతుంది. సో ఎప్పుడు కుక్క కరిచినా సరే ఇమీడియట్గా ప్రథమ చికిత్స చేయించుకొని డాక్టర్ని సంప్రదించి మనం ఏవైతే వ్యాక్సిన్స్ చేయించుకోవాలో అవి డాక్టర్ గారి సలహా మేరకు వెళ్తే మంచిదన్నమాట. నెక్స్ట్, కుక్క కరవంగానే ఆ గాయం కానీ ఆ పుండును కానీ కరగటం అనేది చాలా ఇంపార్టెంట్. కరిచినా లేదా గీరిన గాయం ద్వారానే రేబీస్ వైరస్ అనేది మన శరీరంలో ప్రవేశిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి కుక్కకు సంబంధించిన లాలాజలం ఆ చొంగ తాలూకు అంతా పోయేలాగా శుభ్రంగా కరగడం అనేది చాలా ముఖ్యం. గాయం దగ్గర వైరస్ చాలా కాలం జీవించి ఉంటుంది, అక్కడ దాని యొక్క సంతతిని పెంచుకుంటుంది అన్నమాట. అందుకని గాయం ఎప్పుడు చూస్తే అప్పుడు, లేకపోతే కుక్క ఎప్పుడు కరిస్తే అప్పుడు, ఎప్పుడు గుర్తించినా సరే ఇమీడియట్గా గాయం జరిగిన ప్రదేశాన్ని దారగా పడుతున్న స్వచ్ఛమైన నీటి కింద 10 నుంచి 15 నిమిషాల పాటు పెట్టి కడగాలి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ గాయాన్ని మనం నేరుగా అంటుకోకూడదు. కుదిరితే గ్లౌజులు ఏమైనా వేసుకొని ఆ గ్లౌజులతో ముట్టుకొని ఆ గాయాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయాలి. ఆ దారగా పడుతున్న నీటి కింద నుంచి 15 నిమిషాల పాటు క్లీన్ చేసిన తర్వాత దాన్ని డ్రై చేయాలి. ఎండిపోయిన తర్వాత డెటాల్ కానీ సేవలాన్ కానీ లేకపోతే బెటడిన్ లాంటి యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ అప్లై చేసి ఇమ్మీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం డాక్టర్ గారి సలహా తీసుకుంటానే చాలా ఇంపార్టెంట్. వాటితో పాటుగా కుదిరితే ఇమ్మీడియట్గా దగ్గరలో ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్, అలాగే పుండు మానటానికి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు కానీ అవసరమైతే ఇంజెక్షన్లు కానీ చేయించుకుంటాం చాలా ముఖ్యం అన్నమాట. నెక్స్ట్, అసలు ప్రతి కుక్క కాటికి టీకా వేయించుకోవాలా? చాలామందిలో ఉన్న పెద్ద సందేహం ఇదే. అసలు మనకి ఇంట్లో కుక్కలకి పిల్లలకి అన్నిటికీ మనం టీకాలు వేయించాము, వాటికి టీకాలు వేయిస్తే మనం ఇంకా కుక్క కరిసినా సరే టీకా వేయించుకోవాల్సిన అవసరం ఉందా అని చెప్పి చాలా సందేహాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కుక్క కాటుల్ని 3 రకాలుగా విభజించింది. కుక్కకి మొదటి రకం ఏంటంటే కుక్కకు ఆహారం పెట్టేటప్పుడు లేకపోతే ఇతరత్ర సమయాల్లో కుక్క కూరలు జస్ట్ మన చేతికి తగలటం, లేకపోతే పుండ్లు గాయాలు వంటివి ఏవి లేని మన చర్మం మీద కుక్క నాకటం వంటివి చేస్తే దానికి జస్ట్ శుభ్రం చేస్తే సరిపోతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా పుండు కడిగిన పద్ధతి ప్రకారం 10 నుంచి 15 నిమిషాల పాటు దారగా పడుతున్న నీటి కింద ఉంచేసి శుభ్రం చేసేస్తే సరిపోతుంది. అవసరమైతే ఒకసారి డాక్టర్ గారికి సంప్రదించుకుంటే మంచిది. రెండో రకంలో ఏం జరుగుతుందంటే రక్తాశ్రమం లేకుండా పైన చర్మం లేచిపోవటం, ఏదైనా గీరుకుపోవటం, లేకపోతే పుండ్లు ఏదైనా చిన్న గాయం ఏదైనా జరిగినా సరే దాని మీద కుక్క నాకటం వంటివి జరిగితే కనుక కంపల్సరీగా పద్ధతి ప్రకారం పుండు కడగటం, ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్ చేయించుకుంటూ అలాగే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. మూడో రకంలో ఏం జరుగుతుందంటే కూరలు దిగిపోవటం, చర్మం చీరుకుపోవటం, బాగా రక్తాస్రావం జరగటం ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి జరిగినప్పుడు చాలా శ్రద్ధ వహించాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇందాక చెప్పుకున్నట్టుగా క్రమ పద్ధతిలో పుండును కడగటం, ధనుర్వాతం రాకుండా టీటీ చేయించుకుంటాం, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేయించుకోవడంతో పాటు ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఈ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, దాని గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. ఈ 3 రకాలుగా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ విభజించింది. సో అందుకని ఏ కుక్క కాటును అయినా సరే కంపల్సరీగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి కుక్క కాటు వ్యాక్సిన్ చేయించుకోవాలా లేదా అనేది మనం సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది మనం ఆల్రెడీ కుక్కలు వేయించాం కదా, మనం తీసుకోకపోయినా పర్లేదని వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు, అది చాలా ప్రమాదకరం. సరే, డోసేజ్ ఏంటి అసలు ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కంటే? 0 డే, అంటే ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు, కుక్క కరిచి కరవంగానే గుర్తిస్తే ఇమీడియట్గా, లేకపోతే డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వస్తే అప్పుడు దాన్ని 0 డే అంటాం. అలాగే 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు ఇలా 5 టీకాల కింద చేయించుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. దీనికి ఒక డోసేజ్ షెడ్యూల్ వేసిస్తాం మేము, దాని ప్రకారం చేయించుకుంటే ఈ రేబీస్ వ్యాధి రాకుండా ఉంటుంది. ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ పరిస్థితి ఏంటంటే, రేబీస్ రాకుండా ఉండడానికి ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ చాలా పాత్ర వహిస్తాయి. వీటి వల్ల తక్షణం ఇమీడియట్గా మన శరీరంలో రెడీమేడ్ యాంటీబాడీస్ తయారవడం జరుగుతుంది అన్నమాట. సో అందుకని ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఎప్పుడు అవసరం అవుతాయంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు చెప్పినట్టు 3వ రకంగా కుక్క కాటు
అయితే గనక అందులో ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ చేయించుకోవడం చాలా ముఖ్యం. దీన్ని ఎలా చేస్తామంటే, మనిషి యొక్క బాడీ వెయిట్ని బట్టి చూసి 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇంటూ మనిషి యొక్క బాడీ వెయిట్ చూసి దానికి సంబంధించిన డోసేజ్ తీసుకొని ఆ గాయం చుట్టూతా వీలైనంతవరకు చేసి మిగిలిన ఇంజెక్షన్స్ సబ్క్యూటేనియస్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీన్ని ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ అంటాం. మూడో రకంలో కంపల్సరీగా ఇవి చేయించుకోవాలి. దీనివల్ల రెడీమేడ్ యాంటీబాడీస్ తయారయ్యి మనకు తక్షణమే ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అసలు రేబీస్ సోకిన కుక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, అవి మనుషుల్ని గుర్తుపట్టడం పోతుంది. దాంతోపాటుగా ఇలాంటి కుక్కలు భయంకరంగా చూస్తూ ఉంటాయి. మనుషుల్ని చూస్తే కొట్టేందుకు వచ్చారని చెప్పి మనుషుల్ని వెంబడిస్తాయి. అలాగే మనల్ని కళ్ళు ఎర్ర చేసి చూస్తూ ఉంటాయి. నీళ్ళని చూస్తే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి లక్షణాలే రేబీస్ సోకిన వాదిలో ఉంటాయి. రేబీస్ ఇమీడియట్గా రాదు. కుక్క గడిచిన తర్వాత ఒక నెల రెండు నెలలకి రేబీస్ వ్యాధి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఆ రేబీస్ వ్యాధి వచ్చినప్పుడు మనుషులు కూడా ఎదుటి మనిషిని గుర్తుపట్టడం ఉండదు. అలాగే ఫ్యాన్ వేసినా లైట్ వేసినా ఇమీడియట్గా ఆపేసేయమంటారు. మంచినీళ్ళు గ్లాస్ తీసుకొస్తే ఇమీడియట్గా తోసేస్తారు. వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు డెవలప్ అయిన తర్వాత దానికి వైద్యం అనేది లేదు. ఇక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అందుకే మనం ముందే టీకాలు వేయించుకుంటే కనుక ఇలాంటి వ్యాధి బారిన పడకుండా ఉంటాం మనం. ఇలాంటి వ్యాధి వచ్చిన తర్వాత మనం, ఇది వైరస్ కాబట్టి దీనికి ట్రీట్మెంట్ లేదు, ఇక ప్రాణాపాయ స్థితి 2-3 రోజుల్లోనే సంభవిస్తుంది. సో అందుకని కుక్క కాటును మనం సీరియస్గా తీసుకొని ప్రతి కుక్క కాటుకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని వైద్యం చేయించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇదివరకటి రోజుల్లో అయితే కనుక బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి టీకాలు ఇంజెక్షన్లు ఏం లేవు. చాలా రిఫైన్డ్ ఇంజెక్షన్స్ మంచి వచ్చినాయి, యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్. అవి క్రమ పద్ధతిలో చేయించుకుంటే మనకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అలాగే కొంతమంది ఆకు మందులు తాగటం, పసరులు తాగించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవన్నమాట. గర్భిణీ స్త్రీలు కూడా కంపల్సరీగా కుక్క కరిస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా అవసరమైతే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇంజెక్షన్లు చేయించుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదన్నమాట. ఈ పెంపుడు కుక్కలకే కాకుండా పిల్లులు కరిసినా, గబ్బిలాలు కరిసినా, ఉడతలు ఇలాంటివి కరిసినా వ్యాక్సిన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని ఎటువంటి కాటు జరిగినా సరే, ఎటువంటి యానిమల్ కరిసినా సరే కంపల్సరీగా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ ఉంటాయి మా దగ్గర, దానికి సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకొని సురక్షితంగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని కుక్క కాటులను ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. కుక్క కాటుల వల్ల మన భారతదేశంలో ఎంతోమంది రేబీస్ వ్యాధి వారిన బడి చాలామంది ప్రాణాపాయ స్థితి సంభవిస్తుంది.